టీడీపీలో ముదిరిన వివాదం, ఎంపీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తా, కేసినేని స్పష్టం. తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రధానంగా టీడీపీ ఎంపీ కేసినేని నాని, బుద్దా వెంకన్న మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. మాటల తోటాలు పేల్చుకుంటున్నారు. వీరి మధ్య విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటుండటంతో ఆ పార్టీలో కలకలం రేపింది. తాజాగా 2019 జూలై 15వ తేదీ ఉదయమే ఎంపీ కేసినేని నాని చేసిన ట్వీట్ కాకపుట్టిస్తోంది. పార్టీలో తనలాంటి వారిని కోరుకోకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, అంతేకాకుండా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటానని టీడీపీ చీఫ్ చంద్రబాబుకు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఒకవేళ తనలాంటి వ్యక్తులు పార్టీలో కొనసాగాలంటే దయచేసి పెంపుడు కుక్కను నియంత్రించండి. పరోక్షంగా బుద్దా వెంకన్నను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనిపై ఆ పార్టీలో హాట్ చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ట్వీట్ వార్ ఇప్పటికే ఆగలేదు. ఎప్పుడు ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి. వీరిద్దరూ మరో అడుగు ముందుకేసి వ్యక్తిగత దూషణలకు సైతం దిగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక దాదాపుగా తిరుగుబాటు చేసినంత పనిచేసిన కేసినేని తర్వాత పార్టీలో కొంతమందిని టార్గెట్ చేశారు. మొదటగా గల్లా జయదేవ్ కుటుంబాన్ని, ఆ తర్వాత దేవినేని ఉమను టార్గెట్ చేశారు. గజవాడలో బుద్దా వెంకన్న, కేసినేని నానికి ఆధిపత్య పోరాటం నడుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో నాగుల మీర పోటీ చేస్తాడని కేసినేని నాని ప్రకటించారు. అలా ప్రకటించడానికి కేసినేని ఎవరని బుద్దా వెంకన్న ఫైర్ అయిపోయారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి కేసినేని నాని బుద్దా వెంకన్నపై ఫోకస్ చేశారు. రోజురోజుకు ముదురుతున్న ఈ గొడవలకు పార్టీ పెద్దలు స్పందించి ఫుల్ స్టాప్ పెడతారా, లేకుంటే మెన్నకుండిపోతారా అనేది తెలియాల్సి ఉంది.